నంద్యాల పట్టణంలోని ఈ రోజు ఉదయం నుండి అంగరంగ వైభవంగా గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని వినాయక ఘాట్ వద్ద మొదటి విగ్రహం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం వల్ల జోష్ కనిపించడం లేదు. ప్రతి ఏడాది నంద్యాల పట్టణంలోని 2000 విగ్రహాలకు పైగా నిమజ్జనం చేసేవారు. కానీ ఈ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి నిర్వాహకులతో గణేష్ నిమజ్జనంను జరుపుకుంటున్నారు. అయితే పట్టణంలోని గణేష్ మహోత్సవం కేంద్ర సమితి ఆధ్వర్యంలో మొదటి విగ్రహాన్ని చిన్న చెరువు వద్ద వినాయక ఘాట్లోని ఉండ్రాలయ్యకు వీడ్కోలు పలికి నిమజ్జనం చేశారు. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి వల్ల మనందరం కూడా చాలా కోవిడ్ నియమాల్ని పాటిస్తూ నిరాడంబరంగా చేసే పద్ధతి చూస్తే నిజంగా అందరూ బాధ అనిపిస్తుంది. కానీ ప్రజలందరూ కూడా సహకరించారు. ఎక్కడా కూడా కోవిడ్ నియమాలని ఉల్లంఘించకుండా కోవిడ్ నియమాలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని చేసుకోవడం, ఆ గణేశుడిని మనందరం కూడా స్మరించుకోవడం, ఆ భగవంతుడు మనందరికి కూడా ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి మంచి జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. ఈ కోవిడ్ మహమ్మారి త్వరగా పోయి వచ్చే సంవత్సరం మనం మళ్ళీ ఎప్పటిలాగానే ఘనంగా చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటికీ చాలా పండుగలు కూడా మనం అందరం కూడా ఈ యొక్క కోవిడ్ వల్ల జరుపుకోలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఒక కుటుంబం లాగా ఎంతో ఆప్యాయంగా ఒక పెద్ద ఉత్సాహ వాతావరణంలో మనం చేసుకుంటే పండుగలన్నీ కూడా ఈసారి చాలా తప్పుగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ గురించి అర్థమవుతుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ నియమాల్ని ఉల్లంఘించకుండా సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇతర యంత్రాంగాన్ని అందరూ కూడా వారందరి సమష్టిగా పనిచేసి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎప్పటిలాగానే వారంతకు వారే ముందే ఈసారి కోవిడ్ వల్ల మనం గణేష్ ఉత్సవాలన్నీ కూడా చాలా సబ్బుగా జరుపుకోవాలి, కొన్ని రూల్స్ పెట్టుకొని వారే అధికారుల దగ్గరికి వచ్చేసి ఈసారి ఇలా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి మరొకసారి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం మళ్ళీ పునర్వైభవం రావాలి. మళ్ళీ మనందరం కూడా గాంధీ చౌక్ నుంచి ఉత్సవాల విగ్రహాల అన్నిదానాన్ని కూడా తరలిస్తూ ఈ గణేష్ నిమజ్జనోత్సవం, గణేష ఉత్సవం కూడా మళ్ళీ పాత రోజుల్లాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.